పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తగినన్ని సౌకర్యాలు లేవని తగినంత మంది అధ్యాపక సిబ్బంది లేరని హై పవర్ కమిటీ తనిఖీలో వెల్లడైంది. దీంతో ఆయా కాలేజీలకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ను జారీ చేయవద్దని ప్రభుత్వానికి సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొత్త పీజీ మెడికల్ కోర్సులను ప్రారంభించేందుకు ఉన్న సీట్లను పెంచుకునేందుకు జాతీయ వైద్య కమిషన్లో భాగమైన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఇటీవల అనుమతించింది. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 18న దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. నిబంధనల మేరకు అర్హత కలిగిన ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీంతో రాష్ట్రం నుంచి ప్రభుత్వ కళాశాలలతో పాటు పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు పీజీ సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కొత్త కోర్సులు ప్రారంభించాలన్నా ఉన్న పీజీ సీట్లను పెంచుకోవాలన్నా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈసీ తీసుకోవాలి. దీనికోసం ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఒక విశ్రాంత జడ్జితో హై పవర్ కమిటీ నియమిస్తుంది. ఆ కమిటీ కాలేజీలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి నిబంధనల మేరకు సదుపాయాలు, సిబ్బంది ఉంటే సీట్ల పెంపునకు ఈసీ ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈసీ జారీ చేస్తుంది. అనంతరం ఆ సర్టిఫికేట్ ఆధారంగా ప్రైవేట్ కాలేజీలు రాష్ట్రంలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధ కాలేజీగా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హెల్త్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ఎంసీ కూడా తనిఖీలు చేసిన తర్వాత సంతృప్తి చెందితే కొత్త పీజీ సీట్లకు ఉన్న సీట్ల పెంపుదలకు అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హై పవర్ కమిటీ రాష్ట్రంలోని 5-6 ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఆకస్మికంగా సందర్శించింది. ఇక ఆ సమయంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు పెంచుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని హై పవర్ కమిటీ సభ్యులు గుర్తించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అంటే వాటిని పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని సంస్థ భావించింది. దీంతో రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకోవడానికి పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ వాటికి ఎన్ఓసీలు ఇవ్వకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎందుకంటే సరైన అధ్యాపకులు లేరు, మెకానిజం లేదు, కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి పేరు గల డాక్టర్లు ఇక్కడ బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ వాళ్ళు అక్కడికి రావట్లేదు, వాళ్ళ అటెండెన్స్ కూడా వేరే వాళ్ళు ఇస్తున్నారని ఆకస్మిక తనిఖీల్లో తేలినట్టు తెలుస్తా ఉంది. దీని ఈ నేపథ్యంలో అట్లాంటి కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వకూడదు, ముఖ్యంగా ఈసీలు ఇవ్వకూడదు. అక్కడ పీజీ కోర్సుల కోసం, అదేవిధంగా ఉన్న వాటిలో ఉన్న కోర్సులలో సీట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. పీజీ సీట్ల కోసం ఎన్ఈసీకి పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వీటికి పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.